Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. యనమల ఓ కట్టప్ప విరుచుకుపడిన విజయసాయి రెడ్డి. టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడిపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డాడు. సోషల్ మీడియా వేదికగా యనమల రామకృష్ణుడును టార్గెట్ చేసిన విజయసాయి రెడ్డి యనమల ఓ కట్టప్ప అంటూ ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచిన కుట్రలో చంద్రబాబుకు కత్తి ఇచ్చిన ముద్దాయి అంటూ యనమల రామకృష్ణుడిని విజయసాయిరెడ్డి టార్గెట్ చేశారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి టీడీపీ సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడిపై విరుచుకుపడ్డారు. ఏపీ చరిత్రలోనే అత్యంత చెత్త ఆర్థిక మంత్రి ఎవరంటే ఆయన పేరే వినిపిస్తుందని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. ఏడాదిలో 300 రోజులకు పైగా ఓవర్డ్రాఫ్ట్, వేజ్ అండ్ మీన్స్కు వెళ్లిన చరిత్ర ఆయనదే అంటూ మండిపడ్డారు. పైగా తాను పెద్ద మేధావినంటూ నీతి వచనాలు చెబుతున్నారు అంటూ ఎద్దేవా చేశారు. ప్రజలు ఈనాడో మర్చిపోయారు, ఈ నమ్మక ద్రోహిణి అంటూ సోషల్ మీడియా వేదికగా యనమల రామకృష్ణుడిని తిట్టిపోశారు విజయసాయిరెడ్డి. తెలుగుదేశం ప్రభుత్వ వైఖరి వల్లే ప్రస్తుతం వివిధ పథకాలకు ఆర్థిక వనరుల కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి వచ్చిందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక అంతేకాదు, మరో పోస్టులో ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచిన కుట్రలో చంద్రబాబుకు కత్తి అందించిన ముద్దాయి యనమల రామకృష్ణుడు. అందుకే తునిలో ఏ ఎన్నికలోనూ పార్టీని గెలిపించకపోయినా యనమలకు పదవులు కట్టబెట్టాడు చంద్రబాబు అంటూ విజయసాయిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి ప్రజా తిరస్కృతుల వల్లే పార్టీ భ్రష్టు పట్టిందని కార్యకర్తలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తూ ఉంటారు అని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉంటే అంతకుముందు యనమల రామకృష్ణుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ పాలనపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రం లోపల సజ్జల రామకృష్ణారెడ్డి, వెలుపల విజయసాయిరెడ్డి పెత్తనం చెలాయిస్తున్నారంటూ మండిపడ్డారు. రాష్ట్ర కేబినెట్ను అటకెక్కించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేవలం 5 కిచెన్ కేబినెట్ నడుపుతున్నారని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సీఎం జగన్ రెడ్డి మంత్రివర్గం తోలుబొమ్మగా మారిందని, మొత్తం అధికారాలన్నీ జగన్ రెడ్డి తన గుప్పెట్లో పెట్టుకున్నారని, రెడ్ల చేతుల్లోనే పాలన ఉందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు యనమల రామకృష్ణుడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెత్తనమంతా విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, సుబ్బారెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, పెద్దిరెడ్డి చేతుల్లోనే ఉందని విమర్శలు గుప్పించారు. ఇక మంత్రులు మీడియాతో మాట్లాడిన దాఖలాలు లేవని, ఏపీ మంత్రులు ఉత్సవ విగ్రహాల మాదిరిగా మారని విమర్శించారు. రాష్ట్రంలో ప్రతిదానికి సలహాదారులు స్పందిస్తున్నారు అంటూ మండిపడ్డారు. సజ్జల మాట్లాడుతూ ఉంటే ఆయన వెనక నామమాత్రంగా మంత్రులు బొత్స సత్యనారాయణ, పేర్ని నాని, బుగ్గన రాజేంద్రనాథ్ నిల్చోవడం కన్నా ఘోరం లేదని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్రం నుంచి 20 అధికారులతో బుగ్గన ఢిల్లీకి వెళితే మీడియా సమావేశంలో విజయసాయిరెడ్డి మాత్రమే మాట్లాడారని, దీనిపై బుగ్గన క్షోభ పడుతున్నారని యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు. ఇక తాజాగా యనమల రామకృష్ణుడు విజయసాయిరెడ్డిని టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేసిన క్రమంలో విజయసాయిరెడ్డి తిరిగి యనమల రామకృష్ణుడిపై విరుచుకుపడ్డారు.